రాజమహేంద్రవరం రూరల్ ప్రజలు చందనాను ఆశీర్వదించాలి 28వ వార్డు ఇన్ఛార్జ్ బిల్డర్ చిన్న ఆకాంక్షించారు. చిన్నారుల సమక్షంలో 28వ వార్డు బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో చందన జన్మదిన వేడుకలు రాజమహేంద్రవరం స్థానిక 28వ వార్డు ఇన్ఛార్జ్ బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో మంగళరావుపేట వనం నాగేశ్వరరావు మున్సిపల్ కార్పొరేషన్ ఎలిమెంటరీ పాఠశాల నందు రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చందన నాగేశ్వరకు బ్యానర్కు పాలాభిషేకం నిర్వహించారు. చిన్నారుల సమక్షంలో కేక్ కటింగ్ స్వీట్స్ బిస్కెట్ ప్యాకెట్లు చిన్నారులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వనం నాగేశ్వరరావు స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు సిబ్బంది కొర్ల సత్యనారాయణ స్వాతి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఎలా చూ మన రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ అయిన మన చందన్ నాగేశ్వర గారు పుట్టినరోజు సందర్భంగా 28వ వార్డు మరి ఇన్ఛార్జ్ అయిన నాకు తెలుసున్న నా పేరు మరి వార్డులో మన వనం నాగేశ్వర గారి స్కూల్లోని మరి చందన్ నాగేశ్వర గారు పుట్టినరోజు సందర్భంగా ఘనంగా పాలాభిషేకం చేసి ఆయనకి కేక్ కటింగ్ పెట్టి ఇక్కడ స్వీట్లను కూడా పిల్లలకందరూ కూడా పంచిపెట్టాం. మరి చందన్ నాగేశ్వర గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈరోజు గడప గడప కార్యక్రమం చూస్తే మనం చూస్తున్నాం అన్నింటిలో కూడా మరి బ్రహ్మాండంగా గడప గడప కార్యక్రమం దూసుకుపోతున్నాడు రూరల్ అంతా కూడా. మరి ప్రజల సమస్యల మీద పోరాడుతున్న వ్యక్తి చందన్ నాగేశ్వర గారు. మరి ఈరోజు చూస్తున్నాం చందన్ నాగేశ్వర గారిని. ఈరోజు చాలామందికి పెన్షన్ లేని వాళ్ళందరూ కూడా ఆయన సొంతంగా ఓన్గా డబ్బులు ఇచ్చుకొని సుమారుగా నెలకొచ్చి 7 లక్షల రూపాయలు సొంత డబ్బులతోటి మరి లేని పేదవారు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్స్ ఇచ్చే వేగేక వ్యక్తి చందన్ నాగేశ్వర గారు. మరి రూరల్లో కంపల్సరీగా మంచి మెదడుతో నవ్వుతాడనేసి అలాగే మేమందరూ కూడా వార్డు ఇన్ఛార్జీలు కానీ అలాగే ఎక్స్ సర్పంచ్లు కానీ మాజీలు ఎంపీడీసీలు అందరూ కూడా వాళ్ళ తాట మీద వచ్చి మరి కంపల్సరీగా చందన్ నాగేశ్వర గారు నెక్స్ట్ ఇయర్ ఎమ్మెల్యే కింద నగ్గించుకొని ఇదే ఇక్కడ తీసుకొచ్చి ఆయన్ని పెద్ద కేక్ అది పెట్టి ఇక్కడ మంచి ఫంక్షన్ చేస్తాం బర్త్డే ఆయన చందన్ నాగేశ్వర గారు కూడా తెలియపరుస్తూ చందన్ నాగేశ్వర గారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ అలాగే పెద్దల మార్గం భర్త గారు కానీ అలాగే మన జక్కంపూడి రాజగారికి కూడా కంపల్సరీగా మరి మెజార్టీతో నక్కుతారు. నెక్స్ట్ వచ్చిన తర్వాత బ్రహ్మాండ మెజార్టీ వస్తుంది మనకి వైఎస్ఆర్సీపీ 175 కూడా కొడతాం కంపల్సరీగా అనేసి మేము ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.